సామాజిక మాధ్యమాల్లో మంత్రి కొండా సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్ ముట్టడికి ఎత్తించగా స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఈ దశలో ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి కొండా సురేఖ తనను అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదని విమర్శించారు. కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ సమర్థిస్తారా అని సురేఖ ప్రశ్నించారు. నేను అదే అడుగుతా ఉన్నాను. కేటీఆర్ని అయ్యని నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయొచ్చింది. నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా? నేను ఆడదాన్ని, మరి నా మీద ఈ విధంగా అసభ్యం ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా? టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని, అందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది.